సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి గారి బాబాయ్ దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేయబోతూ ఉన్నది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసును తారుమారు చేయబోతున్నది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అసలు ముద్దాయిలను దాచి కొంతమంది హత్యకు సంబంధం లేని వారిని హంతకులుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది వైఎస్ రెడ్డి గారి హత్య కేసు ఈ ప్రభుత్వం చాలా తేలికగా తీసుకున్నది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మొట్టమొదటి నుంచి కూడా తప్పుటడుగులు వేస్తూ ఉన్నది ఎవరో ముఖ్యమంత్రి గారికి తెలుసు అని మేము అంటున్నాం ఎంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు నాకు తెలీదు ఆ ముద్దాయిలని చెప్పలేదు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన ముద్దాయిలు ఎవరో ఆమె కుమార్తె డాక్టర్ సునీత గారికి తెలుసు అని మేము అంటున్నాం తెలియదని ఇంతవరకు ఆమె అనలేదామె ఈ కేసును గతంలో తెలుగుదేశ ప్రభుత్వ అధికారంలో ఉన్న కొద్ది రోజుల్లో ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు డాక్టర్ సునీత గారు ఈ కేసును సిబిఐకి ఇవ్వమని అడిగారు మరి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే దీన్ని సిబిఐకి ఇవ్వాలి కదా అప్పటికీ మీకు తెలిసిపోయింది ముద్దాయిలు ఎవరో మీకు అర్థమైపోయింది ముద్దాయిలు ఎవరో ముద్దాయిలు అస్మదీయులు ముద్దాయిలు మనవాళ్ళు వాళ్ళు అరెస్ట్ అవడానికి వీల్లేదు వాళ్ళకి శిక్ష పట్టడానికి వీల్లేదు అందుకోసమే సిబిఐ దర్యాప్తు మీరు కోరటం లేదు కాదని చెప్పే ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతున్నా కాదని చెప్పే ధైర్యం చేస్తారా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ కేసుని ఇంత తాత్సారం చేస్తున్నారు ముద్దాయిలు ఎవరో పులివెందల్లో ప్రతి వ్యక్తికి తెలుసు ఎవరు చేశారో తెలుసు ఎవరు చేయించారో తెలుసు ఎందుకు చేశారో తెలుసు దాని వై ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అసలు ముద్దాయిలు ఎవరో తెలిస్తే అసలు ముద్దాయిలు ఎవరో బాహ్య ప్రపంచానికి తెలిస్తే కడుపు చించితే కాళ్ళ మీద పడుతుంది అంటారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పిన రీతిలో ఎవరిని రక్షించటం కోసం ముఖ్యమంత్రి ఈ కేసును తారుమారు చేయాలని చూస్తున్నారు ఎవరిని కాపాడటం కోసం ఎవరి పేర్లు బయటకు రాకుండా చూడటం కోసం ఈ ప్రభుత్వం ఈ కేసును తారుమారు చేయాలని చూస్తుంది ఎవరిని కాపాడటం కోసం ఎవరి పేరు బయటకు వస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందో వాళ్ళను రక్షించటం కోసం ఈ ప్రభుత్వం ఈ కేసును మసిపూసి ఇదిగో అని చెప్పాలని చూస్తుంది నేను అడుగుతున్నా సీరియస్ ఐ మేకింగ్ నౌ ప్రభుత్వం గవర్నమెంట్ అవుట్ విత్ ట్రూత్ నిజం బయట పెట్టాలి అసలు ముద్దలు ఎవరో బయట పెట్టాలి ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఏదో నిర్ణయం మొన్న ఏదో పేపర్లో వచ్చింది ముద్దాయిల్ని చూపిస్తున్నారు చూపిస్తున్నారని ఎందుకు ఈ రకంగా తప్పటడుగులు వేస్తూ ఉంది ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ప్రజల్ని ప్రిపేర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు ప్రజల్ని వాళ్ళు చూపించబోయే ముద్దాయిల పట్ల ప్రజల్ని సన్నద్ధం చేయాలని చూస్తున్నారు దర్ ప్రిపేరింగ్ ది పీపుల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీళ్ళే ముద్దాయిలను నమ్మాలని ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు నేను అంటూ ఉన్నా ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్పండి మీరు ఈ కేసును మీరు సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ముద్దాయిలు మీకు తెలుసా లేదా తెలిసే మీరు సీరియస్నెస్ చూపించటం లేదా డాక్టర్ సునీత గారు ఆ రోజున ఇంటింటికి తిరిగినారే ఈ కేసు సీబీఐకి ఇవ్వాలని సెంట్రల్ హోమ్ సెక్రటరీని కలిసినారు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిసినారు హైకోర్టుకు అప్రోచ్ అయినారు ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ని కలిసినారు చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ని వీళ్ళందరూ చుట్టూ తిరిగి సిబిఐకి ఇవ్వాలి సిబిఐకి ఇవ్వాలి అని తిరిగిన మీరు ఎందుకు సిబిఐకి ఇవ్వటానికి మీరు భయపడుతున్నారని నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ మర్డర్ కేసు మీ బాబాయ్ మర్డర్ కేసు మీ సొంత బాబాయ్ మర్డర్ కేసు సిబిఐకి ఇస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి అదే కదా మీ భయం అందుకే కదా మీరు భయపడుతున్నారు సిబిఐ నిజాలు బయటకు తీస్తుంది బయటకు తీస్తే అసలు వాళ్ళు బయటపడతారు అందుకోసమే కదా లేకపోతే మీ చేతుల్లో పనేది చిన్న సంతకం చాలు సిబిఐ వచ్చి వాలిపోతారు ఎవరు అసలు నేరస్తులో తేల్చేస్తారు కదా ప్రభుత్వ ఉద్దేశం అసలు నేరస్తుల్ని దాచిపెట్టి నకిలీ నేరస్తుల్ని నకిలీ హంతకుల్ని ప్రవేశపెట్టాలని చూస్తుంది డూప్లికేట్స్ని ఒరిజినల్ నాపి ఒరిజినల్ అంతకుల్ని దాచి డూప్లికేట్ హంతకుల్ని ప్రవేశపెట్టాలని ఈ కేసులో ప్రయత్నం చేస్తూ ఉన్నది అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్న అసలు ముద్దాయిలు ఎవరో పులివెందల్లో ఏ తలుపు కొట్టినా చెబుతారు ఏ మనిషిని కదిలిచ్చినా చెబుతారు వాళ్ళేనండి ఆ ఇంట్లో వాళ్లేనండి చేసింది ఎందుకో మరి అరెస్ట్ చూపించడం అందరు చూపుతారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఎందుకు ఈ కేసును తాత్సారం చేస్తున్నారో సమాధానం చెప్పమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇటువంటి కేసుల్లోనే మీ నైపుణ్యం బయటపడుతుంది ఇటువంటి కేసుల్లోనే మీ నిజాయితీ బయటపడుతుంది అందుకని గౌరవ పోలీసు అధికారులను కూడా నేను కోరుతూ ఉన్నా గౌరవ డీజీ గారిని నేను కోరుతూ ఉన్నాం మీ నిజాయితీ మీ నీతి నిజాయితీ బయటపడే కేసుది మీ నిష్పాక్షిక వ్యవహార శైలిని బయట పెట్టే కేసు ఇది దయచేసి అసలు నిందితులు అరెస్ట్ అయ్యేటట్లుగా చూడమని చెప్పి కూడా నేను గౌరవ పోలీసు అధికారులను కూడా నేను కోరుతూ ఉన్నాను నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నా అసలు నేరస్తు తప్పేమైనా ఉందండి వరలరామయ్య మాట్లాడిందంటే తప్పేమైనా ఉందా ఎవరైనా కించపరిచానా నేను అసలు నేరస్తులను పట్టుకుంటున్నాను చూపించండి ఇదిగో అసలు నేరస్తులు బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ యూ హు షో ది రియల్ ఎక్యూజ్ వాళ్ళు చూపించాల్సిన బాధ్యత మీదే కదా అదే కదా నేను అడుగుతున్నాను ఎక్స్ట్రా నేను అడుగుతున్నానా ఎవరైనా నిందించానా ఎవరన్నా తప్పు మాటలు మాట్లాడినా ఏముందండి వరలరామని తప్పు ఏముంది అసలు నేరస్తులు ఎవరు పట్టుకోండి సార్ చాలా చాలా అనుకుంటున్నారు సార్ పులివెందల ఏరియాలో కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారికి తెలుసు ముద్దాయిలు ప్రభుత్వానికి తెలుసు ముద్దాయిలు డాక్టర్ సునీతమ్మకి తెలుసు ముద్దాయిలు అందుకే ఈ అసలు నేరస్థుల్ని బయట పెట్టడం లేదు అంటున్నారు కాదు అని చెప్పండి సార్ ఇందులో ఉందా రాజకీయంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము అడగకూడదా నేను గౌరవ పోలీస్ అధికారుల సంఘం శ్రీనివాస్ గారిని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను అడగకూడదా నిష్పక్షపాతంగా పనిచేయమని నేను అడగకూడదా అసలు నిందితుల్ని పట్టుకోండి అని నేను అడగకూడదా అందుకే దయచేసి మీరు కూడా ఒత్తిడి తీసుకురండి అసలు నిందితుల్ని పట్టుకోండి అని ఎందుకంటే ఇట్స్ ప్రెస్టీజియస్ కేస్ డిసీజ్డ్ చనిపోయింది ఎవరు సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాబాయ్ ముఖ్యమంత్రి గారి బాబాయ్ కేసులోనే ఇలా జరిగితే సామాన్యుడి కేసు ఏంటి సామాన్యుడు వెళ్ళాలి అందుకే ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా అయ్యా సామాన్యుడి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఎందుకు అస్సలు ముద్దాయిల్ని అరెస్ట్ చేయండి అని మీరు చెప్పలేకపోతున్నారని ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ధైర్యంగా ఎందుకు ఆదేశాలు ప్రభుత్వానికి ఇవ్వలేకపోతున్నారని చెప్పి నేను అడుగుతున్న గౌరవంకి అరెస్ట్ దాం అని ఎందుకు అనలేకపోతున్నారు ముద్దాయిలు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా కావచ్చు అస్మదీలైనా తస్మదీలైనా అరెస్ట్ దాం అని ఎందుకు అనలేకపోతున్నారు ఏమిటి ఏమిటి ఆ వెనకున్న రహస్యం ఏమిటి మీరు ధైర్యంగా అసలు ముద్దాయిల్ని అరెస్ట్ చేయండి అని చెప్పలేకపోతున్న ఆ రహస్యం ఏంటని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా తప్పండి అడగకూడదా ప్రతిపక్షం నోరుము కూర్చోవాలా అడిగే స్వేచ్ఛ లేదా మాకు ఆ కేసులో ముద్దాయిలు ఎవరు సార్ అని అడగకూడదండి వై హ్యావ్ రైట్ యాజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను అడిగే హక్కు నాకున్నది ముఖ్యమంత్రి గారు ఆ కేసు ఏమైంది సార్ ఆ కేసులో ముద్దాయిలు ఎవరు సార్ అని అడుగుతూ ఉన్నాను నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది మీ ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది చెప్పవలసిన బాధ్యత అని చెప్పి కూడా తెలియజేస్తూ రెండు మూడు రోజుల కింద పేపర్లో చూడలేమను పాపం ఎస్పీ గారు కూడా మళ్ళా రిజైన్ ఇచ్చినారు అవన్నీ నమ్మొద్దని ఆయన ఇంటెలిజెంట్ ఎస్పీ అవన్నీ నమ్మొద్దు అవన్నీ అవన్నీ పుకార్లని ఎవరు ఆ పుకార్లు రేపెత్తింది ఎవరు వెర్ హ్యాపీ ఎస్పీ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చినాడు అవన్నీ పుకార్లు మీరు నమ్మొద్దని ఎవరు ఆ పుకార్లు లేపి ప్రెస్లో వచ్చేటట్లుగా చేసింది ఎవరు ఇన్వెస్టిగేట్ చేయండి హూ ఇస్ దట్ ఇంట్రెస్టెడ్ పర్సన్ బయటకు తీయండి ఎవరు చెబితే ప్రెస్లో రాసినారు ఆ ఉప్పంది ఇచ్చింది ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు ఆ లీక్ చేసింది ఎవరు బయటకు తీయండి ఎస్పీ గారు చాలా చాకచక్య తెలివిగా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది ఆగిపోయిన తర్వాత అదే నిజం అనుకుంటాంగా అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారు టుడే నవ్ చిరంజీవి గారు కూడా వెళ్ళిపోయినట్టున్నారుగా యు నో నవ్ యు ఆర్ ఫ్రీ చెప్పండి ఏంట వరలరామయ్య గోల్ ఆ కేసులో ముద్దాలని పెట్టేయండి అసలు పెట్టేయండి అని చెప్పండి తప్పేముంది మిమ్మల్ని తప్పు చేయమని నవ్వుతున్నాడు తమ్ముడు మిమ్మల్ని తప్పు చేయమని అడగట్లేదు కదా సార్ నేను మీ డ్యూటీ మీరు చేయండి సార్ అని అడుగుతున్నా నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ రాష్ట్రవాసిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన డ్యూటీ తను చేయాలని తప్పు తప్పుందండి ముఖ్యమంత్రి గారు మీ డ్యూటీ మీరు నిర్వహించండి అసలైన ముద్దాల్ని శిశలైన ముద్దాలని ఎవరైతే మీ బాబాయిని గొడ్డలతో తల మీద ఏడు పోట్లు ఉన్నాయంటే గొడ్డలతో నరికారండి వాళ్ళేదారు తూత మంత్రం చేసి ఏదో చేయాలని చూశారు కానీ ఆ ఘాట్లు తల నుంచి నుంచి ఇక్కడ కనపడుతున్నాయి అందుకని బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలు అసలు ముద్దాయిల్ని మీరు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా ఈ కేసును మసిబూసి మారేడుకాయ చేయడానికి వీల్లేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కేసులో ముద్దాయిలు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఎవరిబడి మా లేటెస్ట్ వీడియోస్ అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి